క్రైస్తవ ప్రపంచానికి యాకోబులో తెలియని ఒక అద్భుతమైన చరిత్ర ఏమిటాయి అంటే చాలామంది యాకోబు అని అనటంతో అనే మాట ఏంటంటే యాకోబు అంటే మోసగాడు అని అంటారు కాదు క్రైస్తవ ప్రపంచానికి యాకోబులో తెలియని ఒక అద్భుతమైనటువంటి చరిత్ర ఏమిటాయి అంటే పరిశుద్ధ గ్రంథంలో ఉన్న భక్తులందరిలో మహాపవిత్రత కలిగిన వాడు యాకోబు ఇంకా మానవ భాషలో చెప్పాలంటే తన కుమారుడైన యోసేపులో ఉన్న పరిశుద్ధత కంటే యాకోబులో ఇంకా ఉన్నతమైన పవిత్రత ఉంది మీరు అనొచ్చు ఏమిటి యాకోబు యోసేపు కంటే పవిత్రత కలిగిన వాడా అవును ఎట్లాగో చెప్పమంటారా యాకోబుకు వివాహం అయ్యేటప్పటికీ తన వయసు డెబ్బై ఎనిమిది సంవత్సరాలు తమ్ముడా ఎంత గట్టిగా చెప్పాలి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు డెబ్బై ఎనిమిది సంవత్సరాలు పైబడిన వయస్సులో తను వివాహం చేసుకున్నాడు విచిత్రం ఏంటో తెలుసా తన తోడబుట్టిన అన్న నలభై సంవత్సరాల లోపే మూడు పెళ్ళిళ్ళు చేసుకొని ముగ్గురు భార్యలతో కాపురం చేస్తూ ఉంటే డెబ్బై ఒక్క సంవత్సరాలు పద్ద ఆ తండ్రి ఇంటిలో ఉన్నాడు ఎక్కడ 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 తన జీవితానికి రాకుండా డెబ్బై ఎనిమిదో సంవత్సరం వివాహ వయసు వచ్చే వరకు ఆ అమ్మాయితో తిరిగేడని కానీ ఈ అమ్మాయితో చాటింగ్ చేసేడని కానీ ఈ అమ్మాయికి ప్రపోజల్ పెట్టేడని కానీ తమ్ముడు ప్రపోజలైనా మీకు తెలుసు తమ్ముడా కాస్త సాఫ్ట్వేర్ మీరు ప్రపోజలైనా అన్నా కాలేజీ అన్న చెప్పు జస్ట్ ఒక అమ్మాయికి ప్రపోజల్ పంపించి మనసులు మనసులు కలిస్తే పెళ్లి చేసుకుందాం లేకపోతే రెండు సంవత్సరాలు సహజీవనం చేసి మనసు కలవకపోతే విడిపోదాం ఏ అమ్మాయితో అపవిత్రంగా నడిచినట్లుగా ఏ అమ్మాయితో చీకటి కార్యక్రమాలు జరిగించినట్లుగా రహస్య జీవితం కలిగి తాను బ్రతికినట్లుగా యాకోబు జీవితంలో చూడలేం డెబ్బై ఎనిమిదో సంవత్సరం వివాహం చేసుకుని ఆ రోజు వచ్చే వరకు ఎక్కడ 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 దారి తప్పి యాకోబు ప్రవర్తించలేదు ఈ కాలంలో ఎవరిని బిడ్డలను చూడండి పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరాలు నిండటంతో మీ కార్పొరేట్ రంగంలో బారా హైదరాబాదు లాంటి మహాపట్నాలు పద్దెనిమిది సంవత్సరాలు నిండక మునిపే అడికి బాయ్ ఫ్రెండ్ అంటున్నాడు గాయ్ ఫ్రెండ్ అంటున్నాడు గాయ్ ఫ్రెండ్కి రాదు సారీ గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ అంటున్నాడు గర్ల్ ఫ్రెండ్ అంటున్నాడు పరిస్థితి అంటే ఆ మధ్య హైదరాబాదులో ఒక అమ్మాయి ఒక అబ్బాయి నువ్వు లేకపోతే నేను లేను నేను లేకపోతే నువ్వు లేవు నేను చూడకపోతే నేను బతకలేను నేను నేను చూడకపోతే బతకలేను అని ఇక వాళ్ళ ప్రేమ తారస్థాయికి చేరింది వాళ్ళిద్దరూ అట్లా మాట్లాడుకుంటా కేఫ్కి వెళ్ళారు ఎదురు బొదురు కూర్చున్నారు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసుకుంటా చూడండి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసుకుంటా మాట్లాడుకుంటా మాట్లాడుకుంటూ అమ్మాయి సడన్గా సెల్ ఫోన్ అక్కడ పెట్టి వాష్రూమ్కి వెళ్ళిందట వెళ్ళిన తర్వాత పాపం ఇప్పించాడు ఈడనుకున్నాడంట నా గర్ల్ ఫ్రెండ్ నా ఫోన్ నెంబరు ఏ పేరు మీద ఫీడ్ చేసుకుంది మై స్వీట్ హార్ట్ మై డార్లింగ్ మై ముంతాజ్ బేగం మై షాజహాన్ ఏ పేరు మీద ఫీడ్ చేసుకుందా అని చెప్పి నంబర్ డైల్ చేసి చూశాడు నంబర్ డైల్ చేసి చూస్తే పైన పేరు కాడ ఏముందో తెలుసా బకరా నెంబర్ టెన్ అని వచ్చిందంట అంటే ఇప్పుడు తొమ్మిది గొర్రెలు అయిపోయినాయి ఇది కూడా గొర్రె పదోది రేపో మాపో వదించబడుతుంది ఎవరు బిడ్లరా యోసేపు ఈ కోవకు చెందినవాడు కాదు యోసేపు అడ్డదారులు తిరిగిన వాడు కాదు అపవిత్రమైన మార్గాలకు వెళ్ళినవాడు వాడు కాదు అలాగని తన శరీరములో బిడ్లరా మనుషులకున్న శరీరం యాకోబుకు లేదా మానవ సంబంధమైన ఇచ్చలు యాకోబులు లేవా లేకపోవటం ఏంటి ఆయన శరీరములో కూడా భోగేచ్చలు చేస్తాయి మరి భోగేచ్చలు ఏలుబడి చేస్తా ఉన్నా ఎందుకు వాటిని నెరవేర్చలేదు ఎందుకు నెరవేర్చలేదు తెలుసా అను క్షణం శరీరములో బయలుదేరే ప్రతి ఇచ్చను తాను సిలువ వేస్తూ బ్రతుకుతూ వచ్చాడు అందుకనే పౌలు గారు అంటారు యేసు క్రీస్తు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతో కూడా సిలువ వేసి ఉన్నారు మాట్లాడుతూ ఉన్నాడు నా ప్రభు పెట్లారా మీరు అందరూ చూస్తూ ఉన్నారు ఎలా చూస్తున్నారంటే యాకోబుకు డెబ్బై ఎనిమిదో సంవత్సరంలో పెళ్ళైనట్లుగా బైబిల్లో ఎక్కడ లేదే ఏమో మా నాన్న కొత్త బైబిల్ చెప్తున్నట్టున్నాడు ఇది బైబిల్లో లేదే అనే ఆలోచన కూడా మీకు రావచ్చు టకా టాకా రెండు నిమిషాల్లో చెప్తాను యాకోబు ఫరోను కలుసుకున్నప్పుడు యాకోబు ఫరోను కలుసుకున్నప్పుడు యాకోబు యొక్క వయసు నూట ముప్పై సంవత్సరాలు అప్పుడు యోసేపు వయసు ఎంత అంటే ముప్పై తొమ్మిది సంవత్సరాలు వింటున్నారా యోసేపు వయసు ఎంతయి అంటే ముప్పై తొమ్మిది సంవత్సరాలు ముప్పై తొమ్మిది సంవత్సరాలు అని ఎలా చెప్పగలుగుతాం ముప్పై సంవత్సరంలో యోసేపు రాజయ్యాడు ఏడు సంవత్సరాలు సమృద్ధిగా పంట పండింది సమృద్ధిగా పంట పండే కాలంలో యాకోబు యోసేపు దగ్గరికి రాలేదు కరువు ప్రారంభమైన రెండు సంవత్సరాల తర్వాత యోసేపును కలుసుకోవటానికి యాకోబు ఫరో దగ్గరికి వచ్చాడు సో అప్పుడు యోసేపు యొక్క వయసు ఎంత అంటే అక్షరాల ముప్పై తొమ్మిది సంవత్సరాలు ఇప్పుడు చెప్పండి యోసేపు వయసు ముప్పై తొమ్మిది అయితే యాకోబు వయసు నూట ముప్పై అయితే యాకోబుకి యోసేపు ఏ వయసులో పుట్టాడు తొంభై ఒకటో సంవత్సరంలో పుట్టాడు గట్ మై పాయింట్ తొంభై ఒకటో సంవత్సరంలో పుట్టాడు అగైన్ తొంభై ఒకటో సంవత్సరంలో పుట్టాడు కదా యాకోబు పద్ధనరాములో ఎన్ని సంవత్సరాలు లాభాన్ని దగ్గర బా బానిసత్వం చేశాడు ఇరవై సంవత్సరాలు బానిసత్వం చేశాడు అంటే బేరుష నుండి బేరిష నుండి పద్ధనరాముకు వచ్చేటప్పటికి యాకోబు యొక్క వయసు ఎంత అయ్యి అంటే డెబ్బై ఒక్క సంవత్సరాలు తమిడాలు ఎక్క అర్థమవుతుందా డెబ్బై ఒక్క సంవత్సరాలు వచ్చిన వెంటనే పెళ్ళయిందా లేకపోతే ఏడు సంవత్సరాలు పోరాడా వెంటనే పెళ్ళయిందా వెంటనే పిల్లని ఇస్తే లాభాన్ని అట్ట ఎందుకుంటాడు లాభాను లాభాల లాభాను అల్లుడి దగ్గర కూడా లాభం చూస్తాడు అంటే వచ్చిన ఏడు సంవత్సరాలు కొలువు చేసుకొని అంటే డెబ్బై ఒకటో సంవత్సరంలో పద్ధనరాముకి వస్తే ఏడు సంవత్సరాల తర్వాత వివాహం అంటే డెబ్బై ఎనిమిది సంవత్సరాల వయసు దాటిన తర్వాత అది కూడా దాటిన తర్వాత బా డెబ్బై ఎనిమిది సంవత్సరాలు వచ్చే వరకు తన పవిత్రతను కాపాడుకున్నాడంటే తమ్ముడా ఆయన అవయవాలు భోగేచలు వెలుబడి చేయలేదా శరీరం కదా కోరికల వైపు శరీరం ఏడవలేదా ఈడ్చింది సెలువ వేశాడు ఈడ్చింది నలగొట్టాడు ఈ వాక్యం వింటున్న నీ బ్రతుకులో కూడా లాంటి నీ శరీరం అనుక్షణం నీతో పోరాడుతూ ఉంటుంది ఈ వాక్యం వింటున్న నీ బ్రతుకులో శరీరం మీద విజయాన్ని సాధించున్నట్లుగా దేవా నా సొంత బలంతో నేను చేయించలేను నీ శక్తి నాలో క్రియ చేయాలి నీ బలం నాలో క్రియ చేయాలి ఆయన బలం నీలో పని చేయటం ప్రారంభిస్తే కార్యసిద్ధి కలుగు చేసేవాడిగా ఏ సక్సెస్ఫుల్ కంప్లీషన్